నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. వానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండుతున్నాయని చెప్పవచ్చు. దాదాపుగా 1 నెల నుంచి కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 41 డిగ్రీలకు ఇటు ఎండ చేరుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు నెల్లూరు నగరంలోనూ ఇక్కడ కూడా మధ్యాహ్నం 12:30 గంటల సమయానికే ఎక్కడ కూడా జనాలు లేనటువంటి పరిస్థితి. మినీ బైపాస్ రోడ్ ప్రాంతంలోనూ ఇక్కడ నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా జనవాసాలు కనిపించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అయితే మార్చి నెలాఖరు నుంచి ఇటు ఏప్రిల్ మొదటి వారంలోనే 41 డిగ్రీలకు ఎండ చేరుకోవడంతో జనాలు భారీగా కూడా భయపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఎండ శాతం తీవ్రతరం తాలుస్తుంది. వడదెబ్బకు జనాలు కూడా విలవిల్లాడుతున్నారని చెప్పవచ్చు. పలు చోట్ల వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గత నెల 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఈ ఎండ ఈ నెలకి తీసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలోనే అంటే మొదటి వారంలోనే దాదాపుగా 41 డిగ్రీలకు చేరుకుంది. ఈ శీతల పానీయాలు కావచ్చు, లేకపోతే పుచ్చకాయలు వంటివి కావచ్చు, వీటన్నింటిని కూడా కొనుగోలు చేసేందుకు ఇటు నగరవాసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటి దగ్గరికి వెళ్ళటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే శీతల పానీయాలు కావచ్చు, లేకుంటే ఇటువంటి టెంకాయలు పుచ్చకాయలు కావచ్చు, వ్యాపారాలు కూడా జోరు అందుకున్నాయని చెప్పవచ్చు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఎండ శాతం విపరీతంగా పెరుగుతుండడంతో ఇటు జనాలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి జనాలు కూడా కోరుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఇటు శీతల పానీయాలు కావచ్చు, లేకపోతే చలివేంద్రాలు కావచ్చు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అలానే ఎక్కడికక్కడ కూడా జనాలకి కొన్ని సూచనలు చేయడం వంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే వైద్యానికి సంబంధించినటువంటి వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కొంత అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి జనాలు కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఎక్కడికక్కడ కూడా ఈ పరిస్థితి నెలకొందని చెప్పి చెప్పవచ్చు. దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా ఎండ తీవ్రత తీవ్రంగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే వాతావరణ శాఖ చెప్పిన దాన్ని బట్టి ఇవాళ, నిన్న, రేపు మరో 2 రోజులు కూడా ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. దీనితో ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళనలో పడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది చెప్పవచ్చు. మొత్తానికి భానుడి ప్రచండ వాతావరణానికి జనాలు విలవిల్లాడుతున్నారని చెప్పాలి. ఎండ తీవ్రత మే జూన్ నెలల్లో ఇంకా ఎంత ఉండబోతుందో అనే దానిపైన మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు అలాగే నెల్లూరు జిల్లాలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది ఎండలపై తాజా పరిస్థితి. కెమెరామెన్ సునీల్తో మురళీకృష్ణ.